హలో అండి, నేను అరుణ నందగిరి. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇక్కడ నేను మక్క గారెలు చేస్తున్నా. మక్క గారెలు దీనిలో మనము మొక్కలు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసిన తర్వాత కరివేపాకులు కూడా కలిపిన. ఇప్పుడు మక్క గారెలు చేయడానికి ఒక ఖర్చు పెట్టుకొని దాని మీద చిన్న గారెలు ప్రెస్ చేసుకుంటూ కలుస్తున్నాం. ఇప్పుడు మక్క గారెలు అట్లా ఒక క్లాత్ తీసుకొని అట్లా ఒత్తుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇక్కడ ఈ మొక్కలు అనేది బాగా ముదరలేదు, బాగా లేత లేవు, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అందుకే అవి చాలా ఉబ్బినట్టుగా వస్తున్నాయి. ఇంతకుముందు మనకు వీడియోస్లో మక్క గారెలు ఉంది, అందుకే నేను ఇది మధ్యలో ఇవి ఉబ్బుడు స్టార్ట్ అయిన తర్వాత భలే వస్తున్నాయి అని తీసిన. అయితే ఇది ఉట్టిగానన్నా తినచ్చు, లేకపోతే మనకు నాన్ వెజ్ ఐటమ్స్ తోటి కూడా తింటారు. ఇంకొకటి మనకు పాలాంబ్రం అని స్వీట్ కూడా ఉంది మన వీడియోస్లో, అది కూడా ఈ మక్క గారెలు కాంబినేషన్ తోటి తింటారు. ఇట్లా తినచ్చు. ఈరోజు అయితే నేను టీ టైంలో చేస్తున్నా కాబట్టి ఇది తిన్న తర్వాత టీ తాగితే సరిపోతుందని చాలా బాగా ఉబ్బినాయి. అంటే దీనికి పేస్ట్ అనేది బాగా ముదిరినట్టుగా అయితే రాదు, ఈరోజు పర్ఫెక్ట్ ఉంది, అందుకే ఉబ్బుతున్నాయి అన్నీ. ఇక్కడ ఈరోజు మనకి మక్క గారెలు అనేది లేతే కాదు, ముదిరి కాదు, కరెక్ట్ ఉన్నాయి. అందుకని అవి బాగా ఒక బాల్స్ లాగా ఉబ్బుతున్నాయి. అందుకే లాస్ట్ టైంలా భలే ఉన్నాయని తీసిన. ఇక్కడ చూసినట్టయితే మనకు మక్క గారెలు ఉబ్బు కాచింది. ఇది ఒక స్వీట్ మన వీడియోస్లో తింటాం ముందు, ఆ స్వీట్తో తినచ్చు లేకపోతే ఉట్టి కూడా తినచ్చు ఇష్టం. లేకపోతే కొందరు అదే నాన్ వెజ్ తోటి కూడా తింటారు, అట్లా రకరకాల ఇష్టాలు ఉంటాయి కదా. ఈరోజు అయితే ఇప్పుడు నేను ఇది ఫుల్ వీడియో తీస్తలేను, కాకపోతే రెసిపీ మనకు లేదు ఫుల్గా. ఇప్పుడు అయితే ఇంతకుముందు మన వీడియోస్ ఉంది, ఇక్కడ మనము ఒకసారి వేయించిన తర్వాత నూనెలా ఒక రెండో వాయికి మూడో వాయికి ఎక్కువ హీట్ అయితే ఉంటుంది ఆయిల్ తొందరగా ఫ్రై అయితే. ఇక్కడ మన గారెలు కూడా ఎంత ఉబ్బుగా అవుతున్నాయి చూడండి. ఒక్కొక్కసారి ఇట్లా మంచి పేస్ట్ మంచి అయింది, అవి ముదరలేదు, లేట్ అవ్వలేదు, మంచి కరెక్ట్ ఉన్నాయి. నేను ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక బయటకు పోయినా కొంతసేపు అట్లా టైం బాగా అయిపోయింది. ఇప్పుడు నాకు ఈవినింగ్ బాగా తొందరగా ఉంది. ఈ గారెలు కూడా మనం స్టవ్ మీద వేసేద్దాం. ఇప్పుడు మక్క గారెలు మనకు అన్నీ కూడా ఇట్లా ఉబ్బినాయి, అందుకే ఇది మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఉబ్బుడు స్టార్ట్ అయిన తర్వాతనే వీడియో తీసిన. ఇప్పుడు మనకు మొక్కజొన్న గారెలు, మొక్కజొన్నలు అంటారు మనం తెలంగాణలతో మొక్కలు అంటాం, ఈ మొక్క గారెలు రెడీ అయినాయి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈవినింగ్ టైంలో వేస్తున్నాం కాబట్టి తిని టీ తాగితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ అన్నీ కూడా బాల్స్ లాగా భలే ఉబ్బినాయి, అందుకే నేను తీసిన మన వీడియోస్లలో మొక్క గారెలు. తర్వాత పాలాంబ్రం అని ఉంది చూడండి.